సభాధ్యక్షులు గౌరవనీయులు ఆయాచితం శ్రీధర్ గారు గౌరవనీయులు పెద్దలు శాసన మండలి చైర్మన్ స్వామి గౌడ్ గారు గౌరవనీయులు నాగేటి సార్లల్లో అనేటువంటి మాట వినగానే ఒక తన్మయత్వంతో గుర్తుకొచ్చేటువంటి తెలంగాణ కవి గౌరవనీయులు సిద్ధారెడ్డి గారు గౌరవనీయులు సినీ గేయ రచయిత తెలుగు భాషాభిమాని తెలుగు సాహిత్యంలో అనేక ప్రక్రియలో తనదైనటువంటి పట్టు కలిగినటువంటి కరికల్ల భరణి గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు కడియం శ్రీహరి గారు ప్రపంచ తెలుగు మహాసభలను పురస్కరించుకొని నిన్న ఈ రోజు జరుగుతున్నటువంటి కార్యక్రమాలను వీక్షించడానికి భాషాభిమాని చాటుకోవడానికి విచ్చేసినటువంటి ఆహుతులందరికి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ నా జన్మ ధన్యం, నేను అదృష్టవంతుణ్ణి, మనం అందరం కూడా అదృష్టవంతులమే. ఆ భగవంతుని ఈ వేదిక నుండి ప్రార్థిస్తా ఉన్నా నా మొర ఆలకించమని, మరు జన్మ అంటూ ఉంటే తెలంగాణలో తెలుగు వాడిగా పుట్టాలని. ఈ రోజు తెలుగు శ్రీకృష్ణ దేవరాయల వారు అన్నటువంటి మాటలు మనందరికి తెలుసు, దేశ భాషలందు తెలుగు లెస్స. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆకాంక్ష, తెలుగు వారందరి పట్టుదల, తెలుగు వారందరి కృషి, దేశ భాషలందు తెలుగు లెస్స కాదు, విశ్వ భాషలందు తెలుగు లెస్స కావాలని. ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అన్నారు, కానీ నేను కోరుకుంటున్నా స్వీటెస్ట్ గ్రేటెస్ట్ లాంగ్వేజ్ ఆఫ్ ది యూనివర్స్ తెలుగు కావాలనేది నా ప్రగాఢమైనటువంటి కోరిక, విశ్వాసం. తెలుగు భాష గురించి, మాధుర్యం గురించి, దాని సాహిత్యం గురించి, కళల గురించి చిన్నప్పుడు ఒక మాట వినే, మా ఇంటికి ఎవరైనా నా స్నేహితులు వస్తే మా నాయన గారు కోపంగా నీకేం పని పాట లేదా అని. పనికి పాటకు ఉన్నటువంటి అనుబంధం, సంబంధం ఎంత గొప్పదో ఆ తర్వాత కాలంలో నాకు చాలా సంతోషం. మనమందరం కూడా తెలుగులోని అద్భుతాన్ని, అమృతాన్ని మనతో పాటు మన రాబోయేటువంటి తరాలు కూడా ఆస్వాదించాలి, ఆనందించాలి అనంటే తెలుగు భాషను మాతృభాషతో పాటు నా ఉద్దేశంలో జన్మ భాష, ఈ జీవితంలో మనకు వచ్చినటువంటి ఈ జన్మకు పేటెంట్ రైట్ ఉన్నటువంటి భాష ఏదన్నా ఉంది అనంటే అది తెలుగు భాషే. కాబట్టి ఈ తెలుగు భాష, తెలుగు సంస్కృతి, తెలుగు ఆట, తెలుగు పాట, తెలుగు మాట, తెలుగు వంట, తెలుగు అన్ని కూడా నిత్యం తెల్లారి లేస్తే రామనామ జపం ఏ విధంగా చేయడం మనకు అలవాటో, తెలుగు మాట జపం కూడా ప్రతి ఇంట ప్రతిధ్వనించాలని మీ అందరికి చేతులెత్తి నమస్కరిస్తూ మనవి చేస్తా ఉన్నా. చాలా సంతోషం. మరి మా మాటల తర్వాత ఒకటి రెండు నృత్య నాటికలు ఉన్నాయనేటువంటి విషయాన్ని నిర్వాహకులు చెప్పడం జరిగింది. నాకు ఇష్టమైనటువంటి సామ్రాజ్ఞి రాణి రుద్రమదేవి. ఈ మధ్యలో గ్లోరిఫికేషన్ ఆఫ్ డైనమిజం, మన సంస్కృతి ఏంటి, మనం ఎవరి వారసులం అనేటువంటి దాన్ని గొప్పగా చెప్పుకోవాలి. కారణాలు ఏమైనా సంస్కృతి మన గొప్పదనాన్ని గొప్పగా చెప్పుకోవడంలో మనం కొంత వెనుకబడ్డాం. కాబట్టి నేను ఈ మధ్య నాకు కూడా కాస్త సాహిత్యంలో ప్రవేశం ఉంది. నేనే రాస్తా ఉన్న కాకతీయుల గురించి ఒక గేయం. రాజ్యం రాజ్యం సామ్రాజ్యం, ఇలా సిల్లి విస్తరించి రాజిల్ల కాకతీయ సామ్రాజ్యం. గణపతి దేవుడు రాణి రుద్రమ తాపరుద్రుల పాలనా సౌరభం జనహితం అభిమతంగా లాలనలా సాగింది పరిపాలనం అని రాస్తూ 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 ఒక సన్నివేశంలో శత్రురాజులు రాణి రుద్రమ రాజ్యం పైకి, రాణి రుద్రమ కోట దాకా వస్తే కోటలో రాణి అశ్వాన్ని చెట్టు గట్టేసి ఉంటే అశ్వం అంటా ఉన్నది, యుద్ధక్షేత్రంలోకి మా రాణి వస్తే అపర కాలి కథమైపోతారు, పలాయనం చిత్తగించమని. వింటారా, వినరు కదా, చివరికి ఆ గుష్వం అశ్వం హెచ్చరిక చేస్తా ఉన్నది, యుద్ధక్షేత్రానికి రాణి నన్ను అధిరోహించి వస్తే యుద్ధక్షేత్రంలో నేను పరుగులిడతా ఉంటే నా పరుగుల నా గిట్టెల తాకిడికి లేచినటువంటి తుమ్ము ధూళి కత్తులై మిమ్మల్ని కథం చేస్తుంది బిడ్డ, తస్మాత్ జాగ్రత్త అన్నటువంటి వాళ్ళ వారసులం. ఈ భాష అనేక రకాల పరంపర వారసత్వంగా మనం అద్భుతమైనటువంటి తెలుగు వారిగా తెలంగాణలో ఉన్నాం. కాబట్టి ఈ ప్రపంచ తెలుగు మహాసభలు, ఈ వేదిక ఒక స్ఫూర్తిగా నిలవాలి. గౌరవ ముఖ్యమంత్రి గారి దూరదృష్టి ఆశయాన్ని అర్థం చేసుకుని విశ్వ భాషగా తెలుగు విరాజిల్లడంలో ప్రతి తెలంగాణ బిడ్డ తనదైనటువంటి పాత్ర పోషించాలనేటువంటి అభిలాషను వ్యక్తం చేస్తూ కార్యక్రమాన్ని సుసంపన్నం చేయడానికి విచ్చేసినటువంటి మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలతో సెలవు. జై తెలంగాణ.